విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్కు వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి బంద్లో పాల్గొన్నాయి. నాగయలంక అవనిగడ్డ చల్లపల్లి కోడూరు మండలాలలో టీడీపీ సహా సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో ర్యాలీ నిర్వహిస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మోదీ మొండి వైఖరి మార్చుకోవాలని అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సులు సైతం రోడ్లు కాకుండా డిపోలకే పరిమితమయ్యాయి. భారత్ బంద్ కు వైసీపీ సర్కార్ కూడా మద్దతు ప్రకటించడంతో బంద్ విజయవంతంగా ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడ కట్టేపించాలండి. ఎవరు తీసుకుంటే అడిగేమైంది?